స్టూడెంట్స్, ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ నుంచి ఆలు కచాలు నేర్చుకుందాం. ఓకే, ఆలు కచాలు. ఆలు మీన్స్ పొటాటో, కచాలు అంటే రా పొటాటో, అంటే పచ్చి బంగాళదుంప అని అర్థం. ఓకే, యహాన్ పే చిత్ర మే దేఖో క్యా దిఖాయి దే రహా హై. టోకరీ మే క్యా హై, టోకరీలో ఏమున్నాయండి? బైంగన్ హై ఔర్ ఆలూ హై. ఆలూ క్యా కర్ రహా హై? ఆలూ సో రహా హై. ఓకే, ఈ బాస్కెట్లో ఏమున్నాయంటే 3 బ్రింజల్స్ ఉన్నాయి. ఓకే, 3 వంకాయలు ఉన్నాయి. ఉన్కే బీచ్ మే, వాటి మధ్యలో ఓకే దో ఆలూ హై, 2 పొటాటోస్ ఉన్నాయి. ఆ రెండు ఏం చేస్తుందంటే హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాయి. యహాన్ పే దేఖో ఏ బైంగన్, బైంగన్ మానే బ్రింజల్ వంకాయ. ఏ ఆలూకో లాత్ మార్ రహా హై, ఈ ఆలూని ఒక కిక్ ఇచ్చింది, తన్నుతుంది. ఏ ఆలూ క్యా కర్ రహా హై, డర్కే మారే భాగ్ రహా హై. ఆలూ భయపడిపోయి పరిగెడుతుంది. యహాన్ పే ఏక్ గీత్ దియా హై, గీత్ గాయింది. క్యా హై, ఇక్కడ ఒక పోయం లాంటిది ఇచ్చాడండి, పోయం ఇచ్చాడు, అది చదువుదాం. ఆలూ కచాలూ బేటా కహాన్ గయే థే, ఆలూ కచాలూ బేటా కహాన్ గయే థే, బైంగన్ కీ టోకరీ మే సో రహే థే, బైంగన్ నే లాత్ మారి రో రహే థే, మమ్మీ నే ప్యార్ కియా హస్ రహే థే. ఓకే, ఆలూని పాడుతున్నారు, ఆలూని ఆలూని చూస్తూ ఒక పాట పాడుతున్నారు. అదేంటంటే ఆలూ కచాలూ, ఆలూ అంటే పొటాటో, కచాలు అంటే రా పొటాటో, పచ్చి బంగాళదుంప, బేటా కహాన్ గయే థే, బేటా అంటే మై సన్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటుందన్నమాట. సన్ అంటే కొడుకు, కొడుకుని సంబోధిస్తుంది. బేటా కహాన్ గయే థే, బైంగన్ కి టోకరీ మే సో రహే థే. బైంగన్ మీన్స్ బ్రింజల్ వంకాయ. బైంగన్ కి టోకరీ మే అంటే బ్రింజల్స్ యొక్క బాస్కెట్లో, అంటే వంకాయల బాస్కెట్లో సోరహే థే, పడుకుంటూ ఉన్నావా అని అర్థం. బైంగన్నే లాత్ మారి రో రహే థే, ఆ బాస్కెట్లో ఉన్న బైంగన్ ఏం చేసిందండి, లాత్ మారి ఒక తన్ను తన్నింది. ఒక తన్ను తన్నితే నువ్వు ఏడుస్తూ ఉన్నావా, ఏడ్చావా అని అర్థం. మమ్మీనే ప్యార్ కియా హస్ రహే థే, మమ్మీనే అంటే మదర్, మదరు నీకు ప్రేమతో కౌగిలించుకుంటే నువ్వు నవ్వుతున్నావా, హస్ రహే థే అంటే నవ్వుతూ ఉన్నావా అని పోయమండి. ఓకే, ఇక్కడ ఆలు కచాలు బేటా కహాన్ గయే థే. ఓకే, బైంగన్ కి టోకరీ మే సో రహే థే, బైంగన్ నే లాత్ మారి రో రహే థే, మమ్మీ నే ప్యార్ కియా హస్ రహే థే. ఓకే, ఆలు కచాలు కే బంగాళదుంపని ఆట పట్టిస్తూ పాడుతుందనమాట. నువ్వు వెళ్ళి వంకాయల బుట్టలో పడుకున్నావా, వంకాయలు వేసి ఒక తన్ను తన్నితే పారిపోయావా, రో ఏడుస్తూ పారిపోయావా అని. బంగన్నే లాత్ మారి రో రహే థే, మమ్మీనే ప్యార్ కియా హస్ రహే థే. అక్కడ తన్నులు తిని, బంగన్తో తన్నులు తిని తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మ ఏం చేసిందండి, తనకి ముద్దాడిందట. ముద్దాడితే ప్రేమ చూపించడంతో తల్లి ప్రేమతో తను దెబ్బల్ని మర్చిపోయి నవ్వుతూ ఉన్నాడట. ఇదండి కచాలు యొక్క స్టోరీ. ఇక్కడికి మనకి ఆలు కచాలు కూడా కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ.